దశాబ్దాల చరిత్ర కలిగిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రామతీర్థ క్షేత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం పట్టణ వైసీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండిపల్లి వెంకటరామారావు 25,000 రూపాయల చెక్కును పీఠాపురం ఆర్ఎస్ఎస్ కార్యవాహ రామచంద్రరావు బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా గండేపల్లి రామారావు మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా వివాదాలలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం యావత్ భారత ప్రజానీకానికి శుభ పరిణామమన్నారు. రామ మందిర నిర్మాణంలో భాగంగా అయోధ్య నిధి సమర్పణలో తన వంతు సహాయంగా 25,000 రూపాయలు రామ మందిర నిధికి సమర్పించడం జరిగిందన్నారు. దేశానికే తలమానికంగా రామ మందిర నిర్మాణం జరగాలని భారత సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అనంతరం పీఠాపురం ఆర్ఎస్ఎస్ కార్యవాహ రామచంద్రరావు మాట్లాడుతూ, భవ్యమైన రామ మందిర నిర్మాణానికి వైసీపీ సీనియర్ నాయకులు గండేపల్లి బాబీ 25,000 రూపాయలు విరాళం ఇవ్వడం చాలా అభినందనీయమన్నారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు కొండేపూడి శంకర్రావు, పుణ్యవంతులు బాబురావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి నిర్మాణం ప్రారంభానికి నోచుకుని శరవేగంగా పనులు జరుగుతున్న సందర్భంలో శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ వారి ద్వారా నిధులు సేకరిస్తూ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి ఈ బృహత్తర కార్యక్రమంలో అనే తలంపుతో ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సంచాలకులు రామచంద్రరావు ఆధ్వర్యంలో నన్ను కలవటం, నా వంతు నిధిగా 25,000 రూపాయలు వారికి అందించడం, ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించిన ఈ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీరాముడు అనేది ఈ దేశ ప్రజల, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీకగా భావిస్తూ శతాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్నటువంటి రామ జన్మభూమి అంశాన్ని కోర్టుల ద్వారా, సర్వమత చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మన ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రామ మందిర నిర్మాణం దిశగా చర్చలు జరిపి నిర్మాణాన్ని ప్రారంభించడం, ఈ దేశ ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇందులో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం కూడా ముఖ్యంగా అది చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ దేశానికే తలమానికంగా అది రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ప్రజలందరూ ఈ మహోద్యమంలో మరింతగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజున మన నగరంలో ప్రముఖులు మన గండేపల్లి బాబీ గారు వారి యొక్క స్పందన విన్న తర్వాత మాకు అనిపించింది, ఇటువంటి రామకార్యంలో రామ సేవకులుగా వారు కూడా ఇతోధికంగా సహాయం చేయడం, ఇది ఒక నిధి సమర్పణ మాత్రమే, ధన సహాయం అని మాత్రం కాదు. ఇది మనం భగవంతుడికి ఉత్సాహవర్తిగా మనం ఇస్తున్నటువంటి శక్తిగా ఇది. వారి నుంచి ఇటువంటి సమాజంలో ప్రేరణ పొంది వారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే